ఎండల తీవ్రతపై ముందు జాగ్రత్త చర్యలు. సో మీరు చూసుకున్నట్లయితే తాగునీటి ఎద్దడి నివారించాలని, వడదెబ్బలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్తో సిఎస్ శాంతి కుమార్ గారు అయితే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో తెలంగాణ వ్యాప్తంగా అతి భయంకరమైన ఎండలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ కూడా సో అవగాహన అయితే కల్పించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఎండలో తిరగకుండా చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్ఛగా కూడా పటిష్టంగా నిర్వహించేందుకు కూడా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా అతి భయంకరమైన ఎండలు వస్తున్న నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి మంచినీరు అందే విధంగా, అదేవిధంగా ఎవరిని కూడా ఎండలో తిరగకుండా ఉండే విధంగా వారికి తగిన సూచనలు అయితే ఇవ్వాలని, వడదెబ్బ తగలకుండా ప్రజలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో అయితే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వడదెబ్బలు తగులుతాయి, వడదెబ్బలు తగిలితే సో దాన్ని బట్టి చాలా తీవ్రత ఉంటుంది, కొన్నిసార్లు అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట వడదెబ్బ కారణంగా. సో అందుకోసం అయితే మీటింగ్ అయితే అత్యవసర మీటింగ్ అయితే పెట్టారు.